रुक भाई आपके बंदे रोजा इफ्तार के लिए खड़े हैं मेरे मौला, हमारे हाथ जो रुके हुए हैं उनको कबूल करना। या इलाहा अलामीन, हमारे जितनी चीजें यहाँ पर हैं उनकी उम्र अखबार में तरक्की अदा करना। हमारे मुल्क में, हमारे शहर में बारिश नहीं हो रही है हमारा मौला। या अल्लाह, या एक मिनट खिलाइए रशद भाई, रशद भाई थोड़ा एक मिनट खिलाइए। ఎంపీ కాంటెస్ట్ చేశారు, ఆయన దగ్గర ఇఫ్తార్ పార్టీ అయింది, చాలా టీఆర్ఎస్ లీడర్ వచ్చాను, నేను వచ్చాను, నాయన నరసింహారెడ్డి నా హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంకొక డిప్యూటీ సీఎం రాజా హెల్త్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు రోడ్లు ట్రాఫిక్ జామ్లో ఉన్నారు, తప్పకుండా ఇది హిందూ ముస్లిం కల్చర్ గంగా జమున తైజీబ్ అంటే ఈ కల్చర్ ఉంది, ఇది తెలంగాణ వచ్చే తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు చాలా రిలీజియస్ అంటే హిందూ ముస్లిం కలిసిమెలిసి పండుగ చేయాలి అంటే రంజాన్ పండుగ ఉంది, ఇటు మొత్తం ఎక్కడెక్కడ పండుగ జరుగుతుంది మస్జిద్లో అంటే మంచి అరేంజ్మెంట్ చేయంటే ఈద్ నమాజ్కు బి కేసీఆర్ గారు చాలా ఇంట్రెస్ట్ ఇచ్చేసినారు, ఇంకొకటి బోనాల పండుగ వస్తుంది తప్పకుండా రేపు ఉంది 100% ఈ రోజు నేను చాలా పండుగ బోనాలు అటెండ్ చేశాను, తప్పకుండా బోనాలు తెలంగాణ పండుగ ఉంది, రంజాన్ పండుగ ఉంది, ఈ గంగా జమున తహజీబ్ అంటే తప్పకుండా బిఫోర్ నిజాం పీరియడ్లో అంటే ఇట్లే ఉంది గంగా జమున తహజీబ్, ఈ ఆంధ్రాలో కలిసిన తర్వాత కొంచెం చాలా మా కల్చర్కు లాస్ అయింది, ఆ తెలంగాణతో వచ్చింది, తప్పకుండా ఈ 100% డెవలప్ చేస్తున్నారు వారందరిని రాజేశ్వరి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. हेलो भाई, चलो 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 सामने चलो नमस्ते मन के सामने चलिए चलिए राजा दूसरे भाई, थोड़ी साइड थोड़ी साइड, नियारा एक मिनट हाथ, चलिए थोड़ा राशि में हटके बिना बिनाइए, चलिए राइट भाई, थैंक यू। शरीफ साहब हमको इफ्तार दावत में बुलाए, इफ्तार पार्टी कोरकु शरीफ साहब बुलाए, शरीफ साहब यहाँ सिकंदराबाद पार्लियामेंट का, हैदराबाद पार्लियामेंट का हमारा उम्मीदवार है, आयना ఈ రోజు మాకు ఇఫ్తార్ పార్టీ ఇచ్చిండు, దాని కొరకు మేము వచ్చినాం, ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీని హైదరాబాద్ ఇమేజ్ను బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పథకాలు నిర్వహించింది, ఈనాడు హైదరాబాద్కు ఐటీఆర్ వచ్చింది, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది, దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు, దాన్ని డెవలప్ చేసే దాని కొరకు మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం అన్నీ కల్పిస్తాం, రోడ్ల సౌకర్యం అన్నీ కూడా కల్పిస్తాం, దాంతోపాటు మా కరెంటు షార్టేజ్ ఉంది తెలంగాణకు, గోదావరి నీళ్లు
సింగరేణి బొగ్గు తోటి కరెంట్ ఉత్పత్తి చేస్తాం జెన్కో ద్వారా అక్కడ 50,000 ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేస్తాం ఎక్కువ ఆ విధంగా దాదాపు 1 లక్ష మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం ఇస్తున్నాం ఆంధ్ర తెలంగాణ అయినాక ఆంధ్ర ఆఫీసర్లు అయినాక తెలంగాణ పోస్టుల మీద మా యువకులను సెక్రటరేట్ లో మిగతా డిపార్ట్మెంట్లలో ఇచ్చి ఒక 50,000 మంది 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తాం ఆ విధంగా అందర్నీ ఆదుకొని ఈనాడు మా ఉద్యమం స్టార్ట్ అయ్యింది నీళ్లు నిదులు ఉద్యోగాలు మా రైతులకు నీళ్లు ఇస్తాం ఆత్మహత్యలు ఆపుతాం అదే విధంగా మా ఫండ్స్ అన్ని ఇక్కడ ఖర్చు పెట్టి మా తెలంగాణ డెవలప్ చేస్తాం మా పిల్లలకు నిరుద్యోగులకందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించి వాళ్ళందర్నీ ఆదుకుంటాం అదే కాకుండా కేసీఆర్ గారు హైదరాబాద్ను ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పోలీసును బాగా బలోపేతం చేయదలుచుకున్నారు అందుకొరకే ఒక 1600 ఇనోవా వెహికల్స్ కొని అందులో 2G 4G ఇంటర్నెట్ ఇంకా అన్ని సౌకర్యాలు కల్పించి ఆ కార్లలోనే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ట్రేస్ అవుట్ చేసేటట్టు అటు BHL కానీ మల్కాజీర్ కానీ ఓల్డ్ సిటీ కానీ ఎక్కడైనా ఎవడైనా నేరస్తును పట్టుకునేదానికి ఆ వెహికల్స్ ద్వారా చేయాలని అదేవిధంగా హైదరాబాద్ సైబరాబాద్లో దాదాపు 2,000కు పైన సీసీ కెమెరాలు పెట్టి నిఘా ఏర్పాటు చేసి మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి వాటిని ఆదుకుంటాం ముస్లింలకు రక్షణగా ఉంటాం హిందూ ముస్లింల యూనిటీ కొరకు ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ గంగా జమున తైజీబ్ కు ఆర్ ఫిర్ సెల్ అవుట్ ఆయంగే హమ్ లోగ్ టిఆర్ఎస్ కి తరఫ్ సే టిఆర్ఎస్ తరఫ్ నుంచి చేస్తాం మేము ఎన్నికల ప్రణాళిక పెట్టాం ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తాను ఆ రిజర్వేషన్ కల్పిస్తాం 1,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కొరకు ముస్లింలకు ఇస్తాం సచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేసి ఈ ముస్లింల యొక్క ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ బీదరికాన్ని దూరం చేసేదానికి సచార్ కమిటీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసి ముస్లింలను ఆదుకునే కార్యక్రమం చేస్తాం వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ పవర్ ఇస్తాం ఆ విధంగా మా మస్జిద్ ల్యాండ్లన్నీ పోయినాయి మా నిజాం నవాబ్ ల్యాండ్లన్నీ పోయినాయని మళ్ళీ తిరిగి తీసుకునేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ప్రజల సౌకర్యాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 185 మంది ఉన్నారు ఈ తెలంగాణలో వాళ్ళ ఇళ్లలో వెలుతురు కావాలా వాళ్ళ ముఖం కళ కావాలా వాళ్ళ అభ్యున్నతి కొరకు మా పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పని మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.